हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोजु तेलंगाणा व्यवसाय मार्केट लो पत्ति धरलु कास्त पेरगडम अयिते जरिगिंदि। प्रधानंगा भद्राद्रि कोत्तगूडेम मार्केट लो 9870 रूपायलु गरिष्ठ धर नमोदु कागा 8745 रूपायलु कनिष्ट धरगा नमोदु कावडम अयिते जरिगिंदि। बुर्गंपाडु मार्केट लो 8990 रूपायलु गरिष्ठ धर नमोदु कागा 8350 रूपायलु కనిష్ట ధర నమోదైంది। అదేవిధంగా జమ్మికుంట మార్కెట్లో 9110 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8560 రూపాయలు కనిష్ట ధర నమోదు కావడం అయితే జరిగింది। మద్నూరు మార్కెట్లో వచ్చేసి 9310 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 9150 రూపాయలు కనిష్ట ధర నమోదైంది। ఆదిలాబాద్ మార్కెట్లో 8670 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8430 రూపాయలు కనిష్ట ధర నమోదైంది। కరీంనగర్ మార్కెట్లో వచ్చేసి 9310 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8990 రూపాయలు కనిష్ట ధర నమోదు కావడం అయితే జరిగింది। గజ్వేల్ మార్కెట్లో వచ్చేసి 8955 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8670 రూపాయలు కనిష్ట ధర నమోదు కావడం అయితే జరిగింది। మంచిర్యాల మార్కెట్లో 9330 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8700 రూపాయలు కనిష్ట ధర నమోదైంది। నిర్మల్ మార్కెట్లో వచ్చేసి 8900 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం జరిగింది। మరియు హుజూరాబాద్ మార్కెట్లో 8830 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8450 రూపాయలు కనిష్ట ధర నమోదు కావడం అయితే జరిగింది। జయశంకర్ భూపాలపల్లి మార్కెట్లో 9155 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం అయితే జరిగింది। చర్ల మార్కెట్లో వచ్చేసి 9110 రూపాయలు గరిష్ట ధర నమోదు కాగా 8330 రూపాయలు కనిష్ట ధర నమోదు కావడం అయితే జరిగింది। బజాజ్ మార్కెట్లో వచ్చేసి 9475 రూపాయలు గరిష్ట ధర నమోదు కావడం జరిగింది। మరియు కనిష్టంగా 8910 రూపాయలు నమోదు కావడం అయితే జరిగింది। అశ్వత్ మార్కెట్లో 9110 రూపాయలు గరిష్ట ధర నమోదైంది। కనిష్టంగా వచ్చేసి 8560 రూపాయలు నమోదు కావడం అయితే జరిగింది। ఓకే ఫ్రెండ్, ముందు పత్తి ధరలు భారీ స్థాయిలో అయితే పెరగనున్నాయి। ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ।